దూరవిద్యా విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం. దాదాపు 2.5 దశాబ్దాలుగా దూరవిద్యా విధానం ద్వారా కంప్యూటర్ కోర్సును అనుసంధానం చేస్తూ బిఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సులను అందిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి, డిగ్రీ, డిప్లొమా స్థాయి కోర్సులను ఔత్సాహికులైన విద్యార్థులకు అందిస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థానికంగా స్వయం బోధనా పద్ధతిలో ముద్రణ రూపంలో రూపొందించిన కోర్స్ మెటీరియల్ అందిస్తోంది. కోర్స్ మెటీరియల్ అధ్యయనానికి సహకరించే విధంగా రేడియో, టెలివిజన్ పాఠ్యాంశాల ఆధారంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. అధ్యయన కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసే సలహా సంసర్గ తరగతులు, సైన్స్ ప్రాక్టికల్ సౌకర్యాలు విద్యార్థులకు స్వయం అధ్యయనానికి ఒక చక్కటి అవకాశం. ఇవి విద్యార్థి సమీపంలో ఉండే అధ్యయన కేంద్రం నుంచే పొందొచ్చు. దూరదర్శన్ మరియు దూరదర్శన్ యాదగిరి మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ విద్యార్థులకు నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలోని రసాయన శాఖ సమర్పిస్తున్న ఈ చర్చాగోష్ఠి ప్రత్యక్ష ప్రసారంలో 5వ గ్రూప్ మూలకాల గురించి తెలుసుకుందాం. ఈ 5వ గ్రూప్ మూలకాలు బీఎస్సీ కెమిస్ట్రీ 2వ సంవత్సరం 2వ కోర్సులోనిది. ఇప్పుడు ఈ కార్యక్రమం మొత్తం 60 నిమిషాలు ఉంటుంది. ఇందులో 50 నిమిషాలు ఈ పాఠ్యాంశం గురించి వివరించడం జరుగుతుంది. ఈ పాఠ్యాంశము 50 నిమిషాలు వివరించిన తర్వాత మిగతా 10 నిమిషాలు ఫోన్ ఇన్ ప్రోగ్రాం ఉంటుంది. ఈ ఫోన్ ఇన్ ప్రోగ్రాంలో విద్యార్థులు మీకున్న డౌట్స్ను క్లారిఫై చేసుకోవడానికి ఈ దిగువ నెంబర్లను ఇస్తున్నాం. 040-270-31431, 040-270-31432, 040-270-31433. మనకు ఈ 5వ గ్రూప్ మూలకాలు వివరించడానికి మన ఈ స్టూడియోకు 2 పాఠ్యాంశ నిపుణులు వచ్చారు. వారిలో ఒకరు జే మోహన్ బాబు గారు, రసాయన శాస్త్ర శాఖ, నిజాం కాలేజ్. రెండవ వారు డాక్టర్ బి రాజ్ కుమార్, కెమిస్ట్రీ విభాగం, అకాడమిక్ కౌన్సిలర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఇప్పుడు ఈ 5వ గ్రూప్ మూలకాలు ఏమిటి, ఈ 5వ గ్రూప్ మూలకాల యొక్క భౌతిక ధర్మాలు మరియు వాటిని ఎలా సంగ్రహించాలి, ఈ భౌతిక ధర్మాలు మరియు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాల గురించి మరియు వాటి యొక్క ప్రత్యేకత గురించి మన మోహన్ బాబు గారు వివరిస్తారు. మూలక రసాయన శాస్త్రంలో మనం మూలకాలని కొన్ని గ్రూపులుగాను మరియు కొన్ని పీరియడ్లుగాను మనం ఆవర్తన పట్టికలో పొందుపరచుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఆవర్తన పట్టికలో ఆ మూలకాల యొక్క భౌతిక ధర్మాలు మరియు వాటి యొక్క ఎలక్ట్రానిక్ విన్యాసం పరంగా వాటిని కొన్ని మన బ్లాకులుగా వాటిని విభజించుకున్నాము. ఎస్ బ్లాకు, పి బ్లాకు, డి బ్లాకు మరియు ఎఫ్ బ్లాక్గా మనం 4 బ్లాకులుగా మనం విభజించుకున్నాము. ఈ 4 బ్లాకులలో పి బ్లాకుకు సంబంధించిన మూలకాలలో 5వ గ్రూప్ 5th A గ్రూప్ మూలకాలు చాలా ప్రాముఖ్యతని సంతరించుకున్నాయి. అయితే ఈ 5th A గ్రూప్ మూలకాలలో నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ మరియు బిస్మత్ అనే 5 మూలకాలని పొందుపరచడం జరిగింది. అయితే ఈ 5 మూలకాలలో వాటి యొక్క బాహ్యతమ కర్పర విన్యాసంలో NS2, NP3 అనే ఎలక్ట్రానిక్ విన్యాసం ఉండడం వలన దాని యొక్క లాక్షణీయమైన ప్రాముఖ్యతని సంతరించుకున్నాయి. అయితే ఈ 5A గ్రూప్ మూలకాలలో ఉపయోగం పరంగా చాలా ప్రాముఖ్యతని సంతరించుకున్నాయి. ఉదాహరణకి నైట్రోజన్ మనకు వాతావరణంలో ఉండే గాలిలో నైట్రోజన్ 78% ఉంటుంది. అదే ఆక్సిజన్ వచ్చేసి 21% ఉంటుంది. కాబట్టి వాతావరణంలో ఉండే గాలిలో ఎక్కువ శాతము నైట్రోజన్ పొందుపరచబడి ఉంటుంది. మరియు ఈ నైట్రోజన్ మూలకము మన డిఎన్ఏ, ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు అనే అన్ని
బయో మాలిక్యూల్స్ లోపల కూడా సంఘటితమై ఉంటుంది. అయితే ఈ ఫిఫ్త్ ఏ గ్రూప్ మూలకాలు వాటి యొక్క ధర్మాలు పీరియడ్లో ఎలా ఉంటాయి, గ్రూప్లో ఎలా ఉంటాయి, మరియు మూలకాన్ని బట్టి వాటి యొక్క మార్పులు ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. అయితే ఈ ఫిఫ్త్ ఏ గ్రూప్ మూలకాలలో మొదటి మూలకం నైట్రోజన్. అయితే నైట్రోజన్ యొక్క మొదటగా వాటి యొక్క పరమాణు సంఖ్య చూసినట్లయితే నైట్రోజన్ పరమాణు సంఖ్య 7, మరియు ఫాస్ఫరస్ 15, ఆర్సెనిక్ 33, మరియు బిస్మత్ 83, మరియు యాంటిమోనీ 51. అయితే వీటి యొక్క లక్షణాలు మనం చూసినట్టయితే పరమాణు సంఖ్య నైట్రోజన్ నుంచి బిస్మత్కి వాటి యొక్క పరమాణు సంఖ్య పెరుగుతుంది, మరియు పరమాణు భారం వాటి యొక్క అటామిక్ వెయిట్ చూసినట్లయితే నైట్రోజన్ నుంచి బిస్మత్కి వాటి యొక్క పరమాణు భారాలు క్రమంగా పెరుగుతాయి. ఉదాహరణకి నైట్రోజన్ చూసుకుంటే దాని యొక్క పరమాణు భారం 14 గాను, ఫాస్ఫరస్కి 30, మరియు ఆర్సెనిక్కి 74, యాంటిమోనీకి 121, మరియు బిస్మత్కి 208 పరమాణు భారం ఉంటుంది. మరియు ఈ ఫిఫ్త్ ఏ గ్రూప్ మూలకాలలో వాటి యొక్క కోవలెంట్ వ్యాసార్థం చూసినట్లయితే నైట్రోజన్ నుంచి బిస్మత్ వరకు కోవలెంట్ వ్యాసార్థం అనేది క్రమంగా పెరుగుతుంది. కోవలెంట్ వ్యాసార్థం అనగా ఆ రెండు పరమాణువులు బంధంలో బంధించబడి ఉన్నటువంటి రెండు పరమాణువుల కేంద్రకాల మధ్య ఉన్న దూరంలో సగ భాగాన్ని మనం కోవలెంట్ వ్యాసార్థం అని చెప్తాము. అయితే నైట్రోజన్ తీసుకుంటే నైట్రోజన్ యొక్క పరమాణు సైజు చిన్నదిగా ఉంటుంది, కాబట్టి కేంద్రకానికి మరియు బాహ్యతమ కర్పరానికి మధ్యన డిస్టెన్స్ అనేది దూరం చాలా తక్కువ ఉండడం వల్ల దాని యొక్క కోవలెంట్ వ్యాసార్థం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అదే బిస్మత్ వచ్చేసి అది చాలా పరమాణు సైజు పెద్దదిగా ఉండడం వలన దాని యొక్క కోవలెంట్ వ్యాసార్థం పెద్దదిగా ఉంటుంది. మరియు తర్వాత వచ్చే లక్షణం వచ్చేసి అయానిక్ వ్యాసార్థం. అయానిక్ వ్యాసార్థం అనగా ఏదైనా మూలకం దాని నుంచి ఒక ఎలక్ట్రాన్ని మనం తీసివేస్తే అది ఎలక్ట్రాన్ని లూజ్ అయినప్పుడు దాని యొక్క పరమాణు సైజు తగ్గుతుంది. ఒకవేళ అది ఎలక్ట్రాన్ని గెయిన్ చేస్తే, అది ఎలక్ట్రాన్ని స్వీకరించినట్లయితే దాని యొక్క పరమాణు సైజు పెరుగుతుంది. ఈ విధంగా పరమాణు సైజు చిన్నదిగా ఉన్నప్పుడు అంటే దానికి పాజిటివ్ ఛార్జ్ ఋణావేశం అది పొందుతుంది. ఎప్పుడైతే అది ఎలక్ట్రాన్ని తీసుకుంటుందో అప్పుడు అది ఎలక్ట్రాన్ని ఇచ్చేస్తుందో అప్పుడు అది ధనావేశాన్ని పొందుతుంది, మరియు ఎలక్ట్రాన్ని తీసుకున్నప్పుడు ఋణావేశాన్ని పొందుతుంది. దీని ప్రకారం వాటి యొక్క అయానిక్ వ్యాసార్థంలో మార్పులు ఉంటాయి. ఎప్పుడైతే పరమాణువు ఎలక్ట్రాన్ని తీసుకుంటుందో అప్పుడు ఋణావేశం ఉన్నప్పుడు దీని యొక్క వ్యాసార్థం అనేది పెరుగుతుంది, ఎందుకంటే దాని సైజు పెరగడం వలన దాని యొక్క వ్యాసార్థం కూడా పెరుగుతుంది. అదే ఎప్పుడైతే ఎలక్ట్రాన్ని లూజ్ అవుతుందో, కోల్పోయినప్పుడు దాని పరమాణు సైజు చిన్నదిగా ఉండడం వలన దాని యొక్క వ్యాసార్థము తగ్గుతుంది. ఈ విధంగా వాటి యొక్క ఆక్సీకరణ సంఖ్య పరంగా వాటి యొక్క వ్యాసార్థాల్లో మార్పులు ఉంటాయి. తర్వాత వచ్చే లక్షణం దాని యొక్క సాంద్రత. అయితే సాంద్రత పరంగా చూసినట్లయితే ఫిఫ్త్ ఏ గ్రూప్ మూలకాలలో నైట్రోజన్ నుంచి బిస్మత్ వరకు సాంద్రత పెరుగుతుంది. అయితే ఈ సాంద్రత నైట్రోజన్కి చాలా తక్కువగాను మరియు బిస్మత్కి సాంద్రత ఎక్కువగాను ఉంటుంది. తర్వాత వచ్చే లక్షణం ద్రవీభవన స్థానం. అయితే ద్రవీభవన స్థానం అయితే చూసినట్లయితే నైట్రోజన్కి చాలా తక్కువ అత్యల్పంగాను మరియు బిస్మత్కి ఎక్కువగాను ఉంటుంది. అయితే ఈ ద్రవీభవన స్థానాల్లో కొన్ని మార్పులు ఉండడం దేని వలన అంటే వాటి యొక్క కూర్పు, వాటి యొక్క నిర్మాణం బట్టి వాటి యొక్క ద్రవీభవన స్థానాలలో మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే నైట్రోజన్ వచ్చేసి అది ద్విపరమాణువుక అణువుగా ఉండడం వలన ఆ రెండు పరమాణువులు దగ్గరగా త్రికబంధంతో బంధించబడి ఉండడం వలన దాని యొక్క వ్యాసార్థం అనేది తక్కువగా ఉంటుంది, మరియు దాని యొక్క సైజు చిన్నదిగా ఉండడం వలన దాని యొక్క ద్రవీభవన స్థానం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదే ఫాస్ఫరస్ చూసినట్లయితే దాని యొక్క ఫాస్ఫరస్ లోపలి కర్పరాల్లో ఎలక్ట్రాన్ల సంఖ్య ఎక్కువగా ఉండడం వలన అవి రెండు పరమాణువులు దగ్గరగా కలిసిపోయి మల్టిపుల్ బాండ్స్ అంటే బహుబంధాలను ఏర్పరిచే అవకాశం ఉండదు. బహుబంధాలను ఏర్పరిచే అవకాశం ఎందుకు ఉండదు అంటే లోపలి కర్పరాల్లో ఉన్న ఎలక్ట్రాన్లు అవి ఒకదానికొకటి వికర్షించుకొని ఆ పరమాణువుల దగ్గరికి రాకుండా చేయడం వలన అవి బహుబంధాలని ఏర్పరచలేవు. కాబట్టి
అవి ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోని ఈ మూలకాలు అవి బహుబంధాలని ఏర్పరచలేవు. కాబట్టి అవి పొరల వంటి నిర్మాణాలని ఏర్పరచుకొని టెట్రాహైడ్రల్ జియోమెట్రీలో అవి ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. కాబట్టి ఫాస్ఫరస్, ఆర్సెనిక్ చూసినట్లయితే వాటి యొక్క పొరల వంటి నిర్మాణం ఉండడం వలన వాటి యొక్క ద్రవీభవన స్థానం చాలా అధికంగా ఉంటుంది. మరియు బిస్మత్, యాంటిమోని చూసినట్లయితే వాటికి కొన్ని లోహ స్వభావం ఉండడం వలన, లోహ బంధాలు ఉండడం వలన వాటి యొక్క ద్రవీభవన స్థానాలు కొంచెం తగ్గుతుంది. తర్వాత బాష్పీభవన స్థానం. బాష్పీభవన స్థానము క్రమంగా నైట్రోజన్ నుంచి బిస్మత్కి అవి క్రమంగా పెరుగుతాయి. అయితే ఈ ఫిఫ్త్ ఏ గ్రూప్ మూలకాలలో తర్వాత వచ్చే భౌతిక ధర్మం అయోనైజేషన్ పొటెన్షియల్ మరియు ఎలక్ట్రో నెగిటివిటీ. అయితే అయోనైజేషన్ పొటెన్షియల్ అనగా ఏదైనా పరమాణువు యొక్క బాహ్యతమ కర్పరం నుంచి ఒక ఎలక్ట్రాన్ని తీసివేయడానికి కావలసిన శక్తినే మనం అయోనైజేషన్ పొటెన్షియల్ అని చెప్తాము. అయితే ఒక మూలకం ఉన్నప్పుడు దాని బాహ్యతమ కర్పరం నుంచి ఒక ఎలక్ట్రాన్ని తీసివేయడానికి కొంత శక్తిని ఉపయోగించవలసి ఉంటుంది. అయితే మూలకం నుంచి మూలకంకి ఈ అయోనైజేషన్ శక్తి అనేది, అయోనైజేషన్ పొటెన్షియల్ అనేది మారుతూ ఉంటుంది. నైట్రోజన్ నుంచి బిస్మత్కి అయోనైజేషన్ పొటెన్షియల్ అనేది క్రమంగా తగ్గుతుంది. ఎందుకనగా నైట్రోజన్ పరమాణు సైజు చిన్నదిగా ఉండడం వలన ఆ కేంద్రకానికి మరియు ఆ బాహ్యతమ కర్పరంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్కి మధ్యన దూరం అనేది తక్కువగా ఉండడం వలన ఆ బాహ్యతమ కర్పరంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ కేంద్రకం యొక్క ఆకర్షణ బలంతోటి ఆకర్షించబడి ఉండడం వలన అది దాన్ని మనం తీసివేయడానికి, ఆ ఎలక్ట్రాన్ని తీసివేయడానికి మనం అధిక శక్తిని మనం ఉపయోగించవలసి ఉంటుంది. అదే మనం బిస్మత్ని చూసినట్లయితే దాని యొక్క పరమాణు సైజు చాలా పెద్దదిగా ఉండడం వలన ఆ కేంద్రకం నుంచి ఆ బాహ్యతమ కర్పరానికి మధ్యలో దూరము చాలా ఎక్కువగా ఉండడం వలన దాని యొక్క ఆకర్షణ ప్రభావం, కేంద్రకం యొక్క ఆకర్షణ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రాన్ని చాలా సులభంగా మనం రిమూవ్ చేయవచ్చు, అంటే తీసివేయడం జరుగుతుంది. కాబట్టి అయోనైజేషన్ పొటెన్షియల్ అనేది బిస్మత్కి తక్కువగాను మరియు నైట్రోజన్కి ఎక్కువగాను ఉంటుంది. తర్వాత వచ్చేసి ఎలక్ట్రోనెగిటివిటీ. ఎలక్ట్రోనెగిటివిటీ అంటే ఆ మూలకం యొక్క ఎలక్ట్రాన్ని ఆకర్షించే స్వభావాన్ని మనం ఎలక్ట్రోనెగిటివిటీ అని చెప్తాము. అయితే ఈ ఎలక్ట్రోనెగిటివిటీ నైట్రోజన్ నుంచి బిస్మత్కి క్రమంగా తగ్గుతుంది. నైట్రోజన్కి ఎలక్ట్రాన్ని ఆకర్షించే స్వభావం ఎక్కువగాను, బిస్మత్కి అది తక్కువగాను ఉంటుంది. ఇవి ఈ ఫిఫ్త్ ఏ గ్రూప్ మూలకాల యొక్క భౌతిక ధర్మాలు. తర్వాత ఈ ఫిఫ్త్ ఏ గ్రూప్ మూలకాల సంగ్రహణం, వాటిని ఎలా మనం ఎక్స్ట్రాక్షన్ చేస్తాం, ఎలా సంగ్రహిస్తాము, వాటి యొక్క ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్ ఏంటిది అది తెలుసుకుందాం. అయితే సాధారణంగా నైట్రోజన్, ఫిఫ్త్ ఏ గ్రూప్ మూలకాల్లో మొదటి మూలకం నైట్రోజన్. అయితే ఈ నైట్రోజన్ సాధారణంగా మనకు వాతావరణంలోని గాలిలో మనకు ఉంటుంది. కాబట్టి గాలిని మనం ద్రవీకరించి దానిని అంశిక స్వేదనానికి గురి చేసినట్లయితే మనకు నైట్రోజన్ శుద్ధ స్థితిలో మనకు లభ్యమవుతుంది. తర్వాత ఫాస్ఫరస్. అయితే ఈ ఫాస్ఫరస్ కాల్షియం ఫాస్ఫేట్ని మనం సిలికా మరియు కార్బన్ తోటి ఆక్సీకరణంకి గురి చేసినట్లయితే మనకు ఫాస్ఫరస్ శుద్ధ స్థితిలో మనకు లభ్యమవుతుంది. తర్వాత వచ్చే ఆర్సెనిక్, యాంటిమోని, బిస్మత్ ఈ మూలకాల యొక్క ఆక్సైడ్స్ని మనం కార్బన్ తోటి ఆక్సీకరణంకి గురి చేసినట్లయితే మనకు ఆర్సెనిక్, బిస్మత్, యాంటిమోని ఇవి శుద్ధ స్థితిలో మనకి లభ్యమవుతాయి. ఈ విధంగా ఈ ఫిఫ్త్ ఏ గ్రూప్ మూలకాలని మనం సంగ్రహించవచ్చు. ఇప్పటి వరకు మోహన్ బాబు గారు 5వ గ్రూప్ మూలకాలను యొక్క భౌతిక ధర్మాలు, అయోనైజేషన్ పొటెన్షియల్, ఎలక్ట్రో నెగిటివిటీ మరియు వాటి యొక్క మూలకాలను ఎలా సంగ్రహిస్తారో చెప్పారు. ఇప్పుడు రాజ్ కుమార్ గారు 5వ గ్రూప్ మూలకాల యొక్క ఆక్సైడ్లు, హైడ్రైడ్లు మరియు వాటి యొక్క చర్యాశీలత ఏ విధంగా, అవి చర్యను వేరే మూలకాలతో ఏ విధంగా చర్య జరుపుతాయో వివరిస్తారు. ఫిఫ్త్ ఏ గ్రూప్ మూలకాల యొక్క రసాయన చర్యాశీలత. సో రసాయన చర్యాశీలత చూసే ముందు మనం వాటి యొక్క భౌతిక స్థితి చూద్దాం. సో భౌతిక స్థితి తీసుకున్నట్లయితే నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోని, బిస్మత్ ఈ 5 మూలకాల్లో గ్రూప్లో పైనుంచి కిందికి వెళ్ళిన కొద్దీ మనకి భౌతిక స్థితి అనేది వాయు నుంచి ఘన స్థితికి మారడం జరుగుతుంది.
తేలికైన మూలకం నైట్రోజన్ అనేది వాయు స్థితిలో ఉంటుంది. సో మోహన్ బాబు గారు చెప్పినట్టుగా నైట్రోజన్ అనేది ద్విపరమాణుక అణువు. నైట్రోజన్ అణువులో రెండు నైట్రోజన్ పరమాణువులు త్రికబంధంతో బంధించబడి ఉంటాయి. సో వీటి ద్రవీభవన బాష్పీభవన స్థానాలు చాలా తక్కువ. నైట్రోజన్ -180 డిగ్రీ దగ్గర మనకి ద్రవ రూపంలో ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వాయుస్థితిలో ఉంటుంది. మన గది ఉష్ణోగ్రత వద్ద ఇది వాయుస్థితిలో ఉంటుంది. వాయుస్థితిలో ఉండడం వల్ల రెండు నైట్రోజన్ అణువుల మధ్య ఆకర్షణ బలాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే నైట్రోజన్లో రెండు నైట్రోజన్ పరమాణువుల మధ్య త్రికబంధం ఉండడం వల్ల ఇది అతి తక్కువ చర్యాశీలతని చూపించడం జరుగుతుంది. సో త్రికబంధాన్ని మనం విచ్ఛిన్నం చేయడానికి చాలా ఎక్కువ శక్తి అవసరమవుతుంది. ఇలా ఎక్కువ శక్తి అవసరం కాబట్టి ఈ బంధం విచ్ఛిన్నం జరిగి కొత్త మూలకంతో ఇది బంధం ఏర్పరచడం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది. అందువల్ల నైట్రోజన్ని మనం జడవాయు మూలకాలతో పోల్చుకోవచ్చు. సో జడవాయుల తర్వాత మనం అలాంటి పరిస్థితి జడ పరిస్థితులు ఏర్పరచడానికి నైట్రోజన్ని ఎక్కువగా వాడతారు. చాలా రకాల రసాయన చర్యల్లో ఆర్గాన్తో పాటు నైట్రోజన్ని కూడా ఎక్కువగా వాడతారు జడ పరిస్థితులు ఏర్పరచడం కోసం. సో దీని తర్వాత మనం చూసుకుంటే ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్ ఇవన్నీ కూడా ఘనస్థితిలో ఉండడం జరుగుతుంది. ఫాస్ఫరస్ అనేది చాలా సాఫ్ట్గా అంటే మృదువుగా ఉన్న ఘన పదార్థం. ఫాస్ఫరస్ నుంచి గ్రూప్లో కిందికి వెళ్ళిన కొద్దీ వాటి ఘనస్థితి అనగా లోహ స్వభావం వంటి లక్షణాలు పెరుగుతాయి. సో బిస్మత్కి వెళ్ళేసరికి అది లోహ స్వభావాన్ని చూపిస్తుంది. అదే ఫాస్ఫరస్ అలోహం కానీ ఘనస్థితిలో మృదువుగా ఉంటుంది. అయితే ఇందాక చెప్పినట్టు మనకి సో నైట్రోజన్లో మనకి ఖాళీ డిఆర్బిటాలు లేకపోవడం వల్ల అది కేవలం నైట్రోజన్ నైట్రోజన్ మధ్యలో బంధాలను ఏర్పరుస్తుంది. అనగా అది త్రికబంధం మాత్రమే ఏర్పరచగలుగుతుంది. దాని వ్యాలెన్సీ 3 ఉంటుంది. అదే ఫాస్ఫరస్ మనం ఆర్సెనిక్కి వెళ్ళినప్పుడు వాటిలో ఖాళీ డిఆర్బిటాలు ఉంటాయి. అలాగే దీనికి ఇలా ఖాళీ డిఆర్బిటాలు ఉండడం వల్ల వాటి సంయోగత అనగా వేలెన్సీని అవి ఇంక్రీజ్ చేసుకోగలవు. వేలెన్సీని ఇంక్రీజ్ చేసుకొని 5 బంధాల వరకు ఏర్పరచగలుగుతాయి. ఇలా ఏర్పరిచే సామర్థ్యం ఉండడం వల్ల వాటికి క్యాటినేషన్ సామర్థ్యం వస్తుంది. అనగా మూలకాల మధ్య ఒకే రకమైన మూలకాల మధ్య ఎక్కువ బంధాలు ఏర్పరచగలుగుతాయి. బంధాలు ఏర్పరిచి శృంఖలాలు లేదా గొలుసులుగా ఏర్పడడం జరుగుతుంది. ఇలా ఏర్పరచడం వల్ల ఫాస్ఫరస్ అనేది 4 ఫాస్ఫరస్ పరమాణువుల కలయికగా లభిస్తుంది. అనగా P4 స్థితిలో ఉంటుంది. ఫాస్ఫరస్ P4 స్థితిలోను ఆర్సెనిక్, యాంటిమోనీ ఇవి కూడా మనకి 4 పరమాణువులు కలిగిన స్థితిలోను ఉండడం జరుగుతుంది. అదే బిస్మత్ వస్తే ఇది లోహబంధం వల్ల లోహ స్వభావాన్ని ఏర్పరుస్తుంది. అది లోహ మూలకంగానే మనకి కనిపిస్తుంది. ఇలా ఫాస్ఫరస్ అనేది 4 పరమాణుల కలయిక గల P4 స్థితిలో ఉంటుంది. ఈ 4 కూడా మనకి టెట్రాహైడ్రల్ ఆకృతిని చూపిస్తాయి. టెట్రాహైడ్రల్లోని 4 మూలలలో 4 ఫాస్ఫరస్లు అమరి ఉంటాయి. అయితే చర్యాశీలత చూసినట్లయితే ఫాస్ఫరస్ అనేది మనకు వివిధ రూపాంతరాల్లో లభిస్తుంది. ఫాస్ఫరస్ వైట్ ఫాస్ఫరస్, రెడ్ అండ్ బ్లాక్ ఫాస్ఫరస్. మనకు ఎక్కువగా కనిపించే రూపాంతరాలు వైట్ అండ్ రెడ్ ఫాస్ఫరస్. వీటిలో వైట్ ఫాస్ఫరస్ని ఎక్కువ ఉష్ణోగ్రతకి అనగా 300 డిగ్రీ సెంటీగ్రేడ్కి వేడి చేసినప్పుడు మనకి రెడ్ ఫాస్ఫరస్ ఏర్పడడం జరుగుతుంది. అయితే వైట్ ఫాస్ఫరస్ అనేది అత్యధిక చర్యాశీలత కలిగింది. ఇది నార్మల్గా ఏంటంటే ఆక్సిజన్తో చర్య జరిపి ఫాస్ఫరస్ ఆక్సైడ్ని ఏర్పరుస్తుంది. మీరు గది ఉష్ణోగ్రత వద్ద ఉంచిన వాతావరణంలోని ఆక్సిజన్తో కూడా ఇది చర్యగా జలపగలుగుతుంది. దీన్ని మనం చీకట్లో ఉంచినట్లయితే అది మెరుస్తున్నట్టుగా కనిపిస్తుంది. దీనికి గల కారణం ఏంటంటే అది వాతావరణంలోని ఆక్సిజన్తో చర్యనుంది మంటలి స్పార్కిల్స్ లాంటివి ఏర్పరచడం జరుగుతుంది. అందువల్ల ఫాస్ఫరస్ P4 వైట్ ఫాస్ఫరస్ అనేది అత్యధిక చర్యాశీలత కలిగిన మూలకం. సో ఇంకా వీటి యొక్క చర్యాశీలతలను వాటి సమ్మేళనాల ఆధారంగా మనం చూసుకుంటాం. సో 50 గ్రూప్ మూలకాలు ఏర్పరిచే సమ్మేళనాల్లో ముఖ్యంగా మనం హైడ్రైడ్లు, ఆక్సైడ్లు, హాలైడ్లు వీటి గురించి ఈరోజు తెలుసుకుందాం. సో ముందుగా మనం హైడ్రైడ్లను చూద్దాం. సో హైడ్రైడ్లలో 50 గ్రూప్ మూలకాలు అన్నీ కూడా హైడ్రోజన్తో చర్య జరిపి AH3 టైప్ అనగా AH3 టైప్ హైడ్రైడ్లను ఏర్పరుస్తాయి. అనగా 50 గ్రూప్ మూలకం 3 హైడ్రోజన్ పరమాణులతో చర్య జరుపుతుంది. దీన్నే మనం ట్రైహైడ్రైడ్ అని కూడా అనుకోవచ్చు. సో ఇలాంటి హైడ్రైడ్లను ఏర్పరుస్తుంది. అయితే 50 గ్రూప్ మూలకాలు ఏర్పరిచే హైడ్రైడ్లను వాటి
జామెట్రీ అనగా వాటి నిర్మాణాన్ని గురించి ఒకసారి చూద్దాం. సో నైట్రోజన్ ఏర్పరిచే హైడ్రైడ్ అమోనియా NH3 అంటారు, ఫాస్ఫరస్ని ఫాస్ఫైన్ అండ్ ఆర్సైన్ అంటారు, ఆర్సెనిక్. నెక్స్ట్ స్టిబైన్ యాంటీమోనీ హైడ్రైడ్ ఈజ్ స్టిబైన్, బిస్మత్ హైడ్రైడ్ ఈజ్ బిస్ముతేన్. సో వీటి బంధ స్వభావం చూసినట్లయితే అమోనియాలో నైట్రోజన్ అనేది SP3 హైబ్రిడైజేషన్ అనగా SP3 సంకరీకరణం చెందుతుంది. ఇలా చెందడం వల్ల ఏర్పడిన 4 SP3 హైబ్రిడ్ ఆర్బిటాల్లో ఒక ఆర్బిటాల్ మనకి ఒంటరి ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది, ఒంటరి ఎలక్ట్రాన్ జంటని కలిగి ఉంటుంది. మిగిలిన 3 ఆర్బిటాలు 3 హైడ్రోజన్ పరమాణు ఆర్బిటాళ్లతో అతిపాతం చెందడం వల్ల మనకి 3 ఏకబంధాలు ఏర్పడడం జరుగుతుంది. అయితే SP3 హైబ్రిడైజేషన్ జరిగినప్పుడు మనకి సాధారణంగా టెట్రాహైడ్రల్ జామెట్రీ ఆకృతి వస్తుంది. దాంట్లో బంధకోణం 109 degrees 28 minutes ఉండాలి. కానీ అమోనియాలో మనకి నైట్రోజన్ దగ్గర ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఉండడం వల్ల, ఈ ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఏర్పరిచే వికర్షణ వల్ల దీని బంధకోణం 107 degrees తగ్గుతుంది. అలాగే దీని ఆకృతి పిరమిడల్ ఆకృతిలో ఉంటుంది. ఇదే విధంగా ఈ గ్రూప్లోని అన్ని హైడ్రైడ్లు మనకు చూడడానికి పిరమిడల్ ఆకృతిలోనే కనిపిస్తాయి. సో వీటిలో అన్ని కేంద్రక మూలకాలు అనగా నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటీమోనీ అండ్ బిస్మత్ అన్నిటి దగ్గర ఒక ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఉంది. సో ఇది ఆర్బిటాల్ ఏర్పడడం వల్ల మనకి హైడ్రోజన్ల మధ్య బంధకోణం తగ్గుతుంది. అయితే గ్రూప్లో ఈ హైడ్రైడ్లు పైనుంచి కిందికి వెళ్ళిన కొద్దీ బంధకోణంలో తగ్గుదలని మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకి అమోనియాలో 107.8 degrees ఉంది, అదే బిస్మత్కి వెళ్తే బిస్ముతేన్లో మనకి బంధకోణం 90 degrees ఉంది. అలాగే బంధ దైర్ఘ్యం నైట్రోజన్కి హైడ్రోజన్కి బంధ దైర్ఘ్యం 101.7 picometers ఉంది. అలాగే బిస్ముతేన్లో చూసుకుంటే 1.77 angstroms అనగా 177 picometers ఉంది. ఇలాగ బంధ దైర్ఘ్యంలో పెరుగుదల మరియు బంధకోణంలో తగ్గుదలని మనం గుర్తించవచ్చు. ఇలా బంధకోణంలో తగ్గుదలని మనం ఏ విధంగా వివరించవచ్చు అంటే కేంద్రక మూలకం ఏదైతే ఉందో అది గ్రూప్లో పైనుంచి కిందికి వెళ్ళిన కొద్దీ మనకు దాని యొక్క రుణ విద్యుదాత్మకత ఎలక్ట్రోనెగిటివిటీ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. సో రుణ విద్యుదాత్మకత తగ్గడం వల్ల అలాగే ఈ కేంద్రక మూలకం అనేది అమోనియాలో చూసిన విధంగా సంకరీకరణం అనేది ఇక్కడ జరగదు. అమోనియాలో SP3 సంకరీకరణంలో జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్లో కింది మూలకాలకు వెళ్ళినట్లయితే ఇవి సంకరీకరణంలో పాల్గొనకుండా కేవలం శుద్ధ ఆర్బిటాలు, శుద్ధ ఎస్ మరియు పి ఆర్బిటాలు మాత్రమే బంధాల్లో పాల్గొంటాయి. అయితే శుద్ధ ఆర్బిటాలు బంధంలో పాల్గొనడం వల్ల మనకేంటి, శుద్ధ పి ఆర్బిటాల్లో పిఎక్స్, పివై, పిజెడ్గా ఉంటాయి. ఈ 3 ఆర్బిటాల్లో ఒకదానికొకటి లంబకోణంలో ఉంటాయి అనగా 90 degrees ఉంటాయి. అందువల్ల ఓన్లీ శుద్ధ పి ఆర్బిటాలు పాల్గొన్నప్పుడు మనకు బంధకోణం కూడా 90 degrees దగ్గరగా వస్తుంది. సో అమోనియా కాకుండా మనం మిగిలినవి చూసినట్లయితే మిగిలిన హైడ్రేట్స్ అన్నిట్లో కూడా బంధకోణం 90 degrees దగ్గరగా ఉంటుంది. అలాగే ఈ శుద్ధ ఎస్ ఆర్బిటాల్లో మనకి ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఉంటుంది. శుద్ధ ఎస్ ఆర్బిటాల్లో ఉండడం వల్ల దీని వికర్షణ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే కేంద్రక మూలకం రుణ విద్యుదాత్మకత తక్కువగా ఉండడం వల్ల అదేంటంటే బంధ ఎలక్ట్రాన్లను తన వైపు ఎక్కువగా ఆకర్షించుకోలేకపోతుంది. సో ఇలా బంధ ఎలక్ట్రాన్లను ఎక్కువ ఆకర్షించుకోలేకపోవడం వల్ల ఈ బంధంలో పాల్గొన్న హైడ్రోజన్లు దూరంగా జరుగుతాయి, కేంద్రక మూలకం నుంచి దూరంగా ఉంటాయి. అందువల్లనే మనకి పైనుంచి కిందికి రుణ విద్యుదాత్మకత తగ్గినట్టుగా బంధ దైర్ఘ్యం అనేది పెరుగుతూ వెళ్తుంది. సో ఇది హైడ్రైడ్ల యొక్క నిర్మాణం. అలాగే ఈ హైడ్రైడ్ల యొక్క చర్యాశీలత ఆ విధంగా స్థిరత్వం చూసినట్లయితే గ్రూప్లో పైనుంచి కిందికి వెళ్ళిన కొద్దీ అనగా అమోనియా నుంచి బిస్ముతేన్ వరకు హైడ్రైడ్ల యొక్క స్థిరత్వం తగ్గుతుంది. దీనికి కారణం ఈ వీటి పరమాణు పరిమాణాల్లో తేడా. నైట్రోజన్ నుంచి బిస్మత్కి వెళ్ళినప్పుడు మనకు హైడ్రైడ్ల యొక్క పరమాణు పరిమాణం అనగా సారీ కేంద్రక మూలకం యొక్క పరమాణు పరిమాణం పెరగడం జరుగుతుంది. పెద్ద పరమాణు అతి చిన్న పరమాణు అయిన హైడ్రోజన్తో బంధం ఏర్పడటం వల్ల ఈ ఆర్బిటాళ్ళ మధ్య జరిగే అతిపాతం ఎఫెక్టివ్గా ఉండదు అనగా మనకి బలమైన బంధాన్ని ఇవ్వలేదు. సో ఇలా వ్యత్యాసం పరమాణు పరిమాణంలో వ్యత్యాసం చాలా ఉండడం వల్ల అలాంటి బంధాలు వీక్గా బలహీనంగా ఉండి ఇవి విచ్ఛిన్నం చెందడం జరుగుతుంది. అందుకే మనం ఈ
ఈ స్థిరత్వాన్ని మనం విఘటన ఉష్ణాల ద్వారా వివరించవచ్చు. విఘటన ఉష్ణం అనగా బంధ విచ్ఛిత్తి కావాల్సిన ఉష్ణోగ్రత. సో ఈ ఉష్ణోగ్రత అమోనియాకి తీసుకున్నట్లయితే 1300 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. అలాగే బిస్ముతేన్కి వెళ్తే, అమోనియా నుంచి బిస్ముతేన్కి వెళ్తే, బిస్ముతేన్ మన గది ఉష్ణోగ్రత వద్ద దగ్గరనే విచ్ఛిన్నం చెందడం జరుగుతుంది. ఇది ఈ తగ్గుదల, ఈ విఘటన ఉష్ణంలో తగ్గుదల కూడా మనకి స్థిరత్వంలో తగ్గుదలని క్లియర్గా వివరించడం జరుగుతుంది. సో ఇలా వీటి యొక్క మనకు అస్థిరత్వాన్ని, గ్రూపుల్లో హైడ్రైడ్లను తీసుకుంటే గ్రూప్ పై మూలకం నుంచి గ్రూప్లో కిందికి వెళ్ళినప్పుడు హైడ్రైడ్ల యొక్క స్థిరత్వం అనేది క్రమంగా తగ్గడం జరుగుతుంది. ఈ స్థిరత్వం తగ్గుదలని ఆధారంగా చేసుకొని దాని యొక్క వివిధ ధర్మాలను కూడా మనం వివరించవచ్చు. ఉదాహరణ తీసుకున్నట్లయితే వాటి యొక్క క్షేకరణ స్వభావం. సో హైడ్రైడ్లు, వీటిలో హైడ్రోజన్ అనేది H- ఫామ్లో ఉంటుంది కాబట్టి హైడ్రైడ్లు హైడ్రోజన్ని డొనేట్ చేయగలుగుతాయి. హైడ్రోజన్ ఇచ్చే ఏదైనా కూడా మనం క్షేకరణ కారకంగా చెప్తాం. ఏదైనా మూలకానికి మనం హైడ్రోజన్ ఇవ్వడం జరిగింది అంటే దాని క్షేకరణం చెందిస్తున్నామని అర్థం. సో ఆక్సిజన్లు ఇవ్వడాన్ని ఆక్సీకరణం అన్నట్టుగా హైడ్రోజన్ ఇస్తే దాని క్షేకరణం అంటారు. సో ఈ 50A గ్రూప్ మూలకాల్లో పైనుంచి కిందికి వెళ్ళిన కొద్దీ మనకి స్థిరత్వం తగ్గడం వల్ల అవి సులువుగా హైడ్రోజన్ని విడుదల చేస్తాయి. సో సులువుగా హైడ్రోజన్ ఇస్తున్నాయి అనగా సులువుగా క్షేకరణ చెందించే స్వభావాన్ని కలిగి ఉన్నాయి. ఈ విధంగా చూసినట్లయితే 50A గ్రూప్ మూలకాల్లో పైనుంచి కిందికి వెళ్ళిన కొద్దీ మనకి స్థిరత్వం ఏ విధంగా తగ్గుతుందో అలాగే వాటి రెడ్యూసింగ్ నేచర్ అనగా క్షేకరణ స్వభావం అనేది పెరగడం జరుగుతుంది. ఈ సులువుగా హైడ్రోజన్ ఇవ్వడం వల్ల క్షేకరణ స్వభావం పెరుగుతుంది. అలాగే ఇందాక చూసుకున్నట్లు కదా బంధ కోణం అనేది తగ్గడం జరుగుతుంది. శుద్ధ ఆర్బిటాలు పాల్గొనడం, అలాగే కేంద్రక మూలకం యొక్క ఎలక్ట్రోనెగిటివిటీ తక్కువగా ఉండడం వల్ల బంధ కోణం పెరగడం జరుగుతుంది. అలాగే ఈ హైడ్రైడ్లన్నీ సంయోజనీయ హైడ్రైడ్లు అనగా వీటి మధ్య బంధం అనేది సంయోజనీయ బంధం ఉంటుంది. సో అయానిక బంధం కాకుండా సంయోజనీయ బంధం ఉంది. సంయోజనీయ బంధం ఉన్నాయని కూడా సంయోజనీయ సాల్వెంట్స్ అనగా అధ్రువ ద్రావణుల్లో కరగాలి. సో ధ్రువ ద్రావణులు, నీరు లాంటి ధ్రువ ద్రావణుల్లో ఇవి కరగవు. కానీ వీటన్నిటిలో కూడా అమోనియాకి మనకి ఎక్సెప్షన్ ఉంటుంది. సో మిగిలిన హైడ్రైడ్లా కాకుండా అమోనియా అనేది నీటిలో కరగడం జరుగుతుంది. సో ఇలా ఈ ఎక్సెప్షన్ ఎలా వివరించవచ్చు అంటే హైడ్రోజన్ బంధం ఏర్పరచడం వల్ల. సో అమోనియా అనేది నీటితో కలిసి హైడ్రోజన్ బంధాన్ని ఏర్పరుస్తుంది. అలా హైడ్రోజన్ బంధం ఏర్పరచడం వల్ల ఇది నీటిలో కరగడం జరుగుతుంది. అలాగే ఈ హైడ్రోజన్ బంధాన్ని ఆధారంగానే మనం వాటి యొక్క బాష్పీభవన స్థానాలను వివరించవచ్చు. సో హైడ్రైడ్లు నార్మల్గా తీసుకున్నట్లయితే మనకు గ్రూప్లో ఈ హైడ్రైడ్ల యొక్క పైనుంచి కిందికి వెళ్ళిన కొద్దీ హైడ్రైడ్ల యొక్క బాష్పీభవన స్థానం అనేది పెరుగుతూ ఉండాలి సాధారణంగా తీసుకుంటే. అలా చూసుకున్నట్లయితే మనకి అమోనియా నుంచి బిస్మత్కి వెళ్తున్నప్పుడు ఈ హైడ్రైడ్ల యొక్క బాష్పీభవన స్థానం పెరగాలి. కానీ మనకు నిజంగా చూసుకున్నట్లయితే అమోనియా యొక్క బాష్పీభవన స్థానం మన ఫాస్ఫైన్ ఆస్మియం హైడ్రైడ్ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. ఫాస్ఫరస్ హైడ్రైడ్ అండ్ ఆస్మియం హైడ్రైడ్, తర్వాత మనకి ఆర్సెనిక్ హైడ్రైడ్. ఫాస్ఫరస్ హైడ్రైడ్, ఆర్సెనిక్ హైడ్రైడ్, తర్వాత మనకి అమోనియా బాష్పీభవన స్థానం, ఆ తర్వాత మనకి యాంటీమోని బిస్మత్లు ఉండడం జరుగుతుంది. సో దీన్ని మనం హైడ్రోజన్ బంధం ఆధారంగా వివరించవచ్చు. సో ఇవి హైడ్రైడ్లు. నెక్స్ట్ మనం ఆక్సైడ్ల గురించి తెలుసుకుందాం. సో ఆక్సైడ్లు, సో 50A గ్రూప్ మూలకాలు సాధారణంగా 2 రకాల ఆక్సీకరణ స్థితులను ప్రదర్శిస్తాయి. అవి ఒకటి +3 మరొకటి +5. సో ఈ రెండింటిని ఆధారంగా చేసుకొని మనకు 2 రకాల ఆక్సైడ్లను ఏర్పరుస్తాయని చెప్పవచ్చు. ఒకటి ట్రై ఆక్సైడ్, రెండోది పెంటా ఆక్సైడ్. సో ట్రై ఆక్సైడ్ మనకు ఫార్ములా చూసుకున్నట్లయితే ఎలిమెంట్ E2O3, ఎలిమెంట్ ఇది 50A గ్రూప్ ఎలిమెంట్ ఈ అనగా, సో E2O3 ట్రై ఆక్సైడ్, E2O5 పెంటా ఆక్సైడ్. సో 2 రకాల ఆక్సైడ్లను ఏర్పరుస్తుంది. అయితే ఈ అన్ని మూలకాల్లో కూడా నైట్రోజన్కి మనకి విభిన్న స్వభావం ఉంటుంది. ఎందుకంటే నైట్రోజన్ యొక్క పరమాణు పరిమాణం తక్కువగాను ఎలక్ట్రోనెగిటివిటీ ఉండడం వల్ల, అత్యధిక రుణ విద్యుదా శేషం ఉండడం వల్ల నైట్రోజన్కి ఆక్సైడ్లు అనగా ఎక్కువ రకాల ఆక్సీకరణ స్థితులను ప్రదర్శించే స్వభావం ఉంటుంది. సో అలా కాకుండా ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటీమోని తీసుకున్నట్లయితే ఇవి కేవలం 2 రకాల ఆక్సైడ్లను ఏర్పరుస్తాయి, ట్రై ఆక్సైడ్, పెంటా ఆక్సైడ్. అలాగే బిస్మత్ తీసుకుంటే ఇది ఓన్లీ ట్రై ఆక్సైడ్ని మాత్రమే ఏర్పరచడం జరుగుతుంది. సో వీటన్నిటిలో ముందుగా మనం నైట్రోజన్ యొక్క ఆక్సైడ్లని చూద్దాం. సో నైట్రోజన్ యొక్క వివిధ ఆక్సైడ్లు చూసుకుంటే నైట్రస్ ఆక్సైడ్ N2O, దీనిలో నైట్రోజన్ యొక్క ఆక్సీకరణ స్థితి +1గా ఉంటుంది.
తర్వాత నైట్రిక్ ఆక్సైడ్ ఎన్ఓ దీంట్లో ప్లస్ టూ, తర్వాత డైనైట్రోజన్ ట్రైఆక్సైడ్ N2O3 దీంట్లో ప్లస్ త్రీ గాను, N2O4 డైనైట్రోజన్ టెట్రాక్సైడ్లో ప్లస్ ఫోర్, అలాగే N2O5 డైనైట్రోజన్ పెంటాక్సైడ్లో ప్లస్ ఫైవ్ ఉంటుంది. అలాగే ఫాస్ఫరస్ ఆక్సైడ్లు తీసుకుంటే P4O6 అండ్ P4O10. సో ఇది P2O3ని డైమర్ ఫామ్లాగా తీసుకుంటే మనకి P4O6 తీసుకుంటాం. సో ఈ ట్రైఆక్సైడ్లు మనకి ద్విగుణంగా అనగా డైమర్ ఫామ్లో కనిపిస్తాయి. అలాగే ఆర్సెనిక్ ఆక్సైడ్ కూడా AS4O6 అండ్ AS4O10. అలాగే బిస్మత్ సారీ స్టిబైన్ యాంటీమోనీ SB4O6 అండ్ SB4O10. అలాగే బిస్మత్ ట్రైఆక్సైడ్ని మాత్రమే ఏర్పరుస్తుంది, బిస్మత్ పెంటాక్సైడ్ని ఏర్పరచలేదు. సో బిస్మత్ పెంటాక్సైడ్ని ఏర్పరచకపోవడానికి కారణం తీసుకుంటే మనకి జడ ఎలక్ట్రాన్ జంట ప్రభావం అని చెప్తారు, అలాగే లేదా ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అంటారు. సో ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అంటే మనకి ఎలక్ట్రాన్ విన్యాసం తీసుకున్నట్లయితే బాహ్య కర్పూరంలోని ఎలక్ట్రాన్ విన్యాసం NS2NP3 ఉంది ఇక్కడ. సో S2P3, సో పీత్లో ఉన్నటువంటి మూడు ఎలక్ట్రాన్లు, ఎస్లో ఉన్న రెండు ఎలక్ట్రాన్లు, ఐదు ఎలక్ట్రాన్లను ఇచ్చేసినప్పుడు మనకి ప్లస్ ఫైవ్ ఆక్సీకరణ స్థితి వస్తుంది. ఈ ప్లస్ ఫైవ్ ఆక్సీకరణ స్థితిలో మనకి స్థిరత్వం ఉంది. కానీ ఈ ప్లస్ ఫైవ్ ఆక్సీకరణ స్థితి యొక్క స్థిరత్వం అనేది గ్రూప్లో పైనుంచి కిందికి వెళ్తున్నప్పుడు తగ్గిపోతుంది. సో గ్రూప్లో పైనుంచి కిందికి వెళ్తున్నప్పుడు మనకి ప్లస్ త్రీ ఆక్సీకరణ స్థితి యొక్క స్థిరత్వం పెరగడం, ప్లస్ ఫైవ్ ఆక్సీకరణ స్థితి యొక్క స్థిరత్వం తగ్గడం కనిపిస్తుంది. ఇలా తగ్గడానికి గల కారణం ఏంటంటే ఎస్లో ఉన్న రెండు ఎలక్ట్రాన్లు NS2NP3, సో పీలో ఉన్న మూడు ఎలక్ట్రాన్లు సులువుగా బయటికి వస్తాయి, కానీ ఎస్లో ఉన్న రెండు ఎలక్ట్రాన్లు జడ స్వభావాన్ని ప్రదర్శిస్తాయి. ఎందుకనగా ఎస్ ఆర్బిటాలు మనకి కేంద్రకానికి దగ్గరగా ఉండడం జరుగుతుంది, అందువల్ల కేంద్రక ఆకర్షణ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఎస్ ఆర్బిటాలు ఎలాంటి చర్యాశీలతలో పాల్గొనడానికి ఇష్టపడవు, జడంగా ఉంటాయి. అందువల్ల ఈ జడ ఎలక్ట్రాన్ జంట వల్ల అది ప్లస్ ఫైవ్ ఆక్సిడేషన్ స్టేట్ని ఏర్పరచడానికి ఇష్టపడదు. అందువల్లనే బిస్మత్ అతిపెద్ద మూలకమైన బిస్మత్, సో ఎక్కువ కేంద్రకంలో ఎక్కువ ప్రోటాన్లు ఉంటాయి, ఎక్కువ ఛార్జ్ ఉంటుంది, దానివల్ల ఎక్కువ ఎఫెక్ట్ ఎస్ ఆర్బిటాల్ పైన పడుతుంది. సో దానివల్ల ఎస్లోని రెండు ఎలక్ట్రాన్లు ఎలక్ట్రాన్ జంట అనేది బయటికి రాకుండా జడత్వాన్ని ప్రదర్శిస్తుంది. అందువల్ల దాంట్లో ఓన్లీ ప్లస్ త్రీ ఆక్సిడేషన్ స్టేట్ని మాత్రమే చూపిస్తుంది, అందుకే ఓన్లీ ట్రైఆక్సైడ్ని మాత్రమే ఏర్పరచడం జరుగుతుంది. సో ఇదే విధమైన వివరణ మనకి హాలైడ్లో కూడా వస్తుంది. సో బిస్మత్ అనేది పెంటాహాలైడ్ని ఏర్పరచడం జరగదు, ఓన్లీ ఫ్లోరిన్తో మాత్రమే పెంటాహాలైడ్ కొన్ని తక్కువ సందర్భాల్లో మాత్రం ఏర్పరుస్తుంది. సో ఇప్పుడు ఆక్సైడ్లో మనం నైట్రోజన్ యొక్క ఆక్సైడ్లని ఒక్కొక్కటి కూడా విడిగా చూసుకుందాం. సో ముందుగా నైట్రస్ ఆక్సైడ్, సో N2O. సో నైట్రస్ ఆక్సైడ్ తీసుకున్నట్లయితే దీంట్లో N2O దీని అమ్మోనియం నైట్రేట్ని వేడి చేయడం వల్ల మనకి నైట్రస్ ఆక్సైడ్ ఏర్పడడం జరుగుతుంది. సో ఈ అమ్మోనియం నైట్రేట్ని స్లోగా వేడి చేయడం వల్ల ఇది ఏర్పడుతుంది. సో దీన్ని లాఫింగ్ గ్యాస్ అని కూడా అంటారు, నవ్వు పుట్టించే వాయువు అని అంటారు. సో ఈ నైట్రస్ ఆక్సైడ్ని నిర్మాణాన్ని కనుక చూసుకున్నట్లయితే మనకి రెండు నైట్రోజన్లు పక్కపక్కన బంధంలో పాల్గొంటాయి, ఒక నైట్రోజన్ మధ్యలో ఉన్న నైట్రోజన్ ఆక్సిజన్తో బంధించబడి ఉంటుంది. సో ఈ రకమైన రెజనెన్స్ నిర్మాణాలని మనం చూడవచ్చు. సో మధ్యలో ఉన్న నైట్రోజన్ అనేది నాలుగు బంధాలను ఏర్పరిచి ప్లస్ ఛార్జ్ పొందడం జరుగుతుంది, రెజనెన్స్ నిర్మాణాల్లో కొన్నిసార్లు ప్లస్ ఛార్జ్ ఉంటుంది. సో అలాగే నైట్రిక్ ఆక్సైడ్ని సోడియం నైట్రైట్ని మనం ఫెర్రస్ సల్ఫేట్తో ఆర్ ఫెర్రిక్ సల్ఫేట్ ఓకే సోడియం నైట్రైట్ని ఫెర్రిక్ సల్ఫేట్తో వేడి చేయడం వల్ల ఇన్ ప్రజెన్స్ ఆఫ్ H2SO4 అనగా సల్ఫ్యూరిక్ ఆమ్ల సమక్షంలో ఫెర్రిక్ సల్ఫేట్తో వేడి చేసినప్పుడు మనకి నైట్రిక్ ఆక్సైడ్ ఏర్పడడం జరుగుతుంది. సో నైట్రిక్ ఆక్సైడ్ ఫార్ములాలో తీసుకుంటే ఒక నైట్రోజన్ మరియు ఒక ఆక్సిజన్ ఉంది. మనకు నైట్రోజన్ 5A గ్రూప్ మూలకం, అనగా దాని వ్యాలెన్సీలో 5 ఎలక్ట్రాన్లు ఉండడం జరుగుతుంది. అలాగే ఆక్సిజన్ 6th గ్రూప్ మూలకం, దాని వ్యాలెన్సీలో 6 ఎలక్ట్రాన్లు ఉంటాయి. సో 6+5 మనకి 11 ఎలక్ట్రాన్లు, అనగా బేసి సంఖ్యలో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో నైట్రిక్ ఆక్సైడ్లో బేసి సంఖ్యలో ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల ఒక ఎలక్ట్రాన్ జంట లేకుండా ఒక ఎలక్ట్రాన్ అన్పేర్డ్గా ఉంటుంది. సో ఇలాంటి ఎలక్ట్రాన్ ఒంటరి ఎలక్ట్రాన్ ఉండడం వల్ల దానికి పారామాగ్నెటిక్ స్వభావం వస్తుంది. ఓకే ఈ దీని నిర్మాణాన్ని తీసుకుంటే లీనియర్ రేఖీయ నిర్మాణం ఉంటుంది, నైట్రోజన్కి ఆక్సిజన్కి మధ్యలో ద్విబంధం చూడవచ్చు. అలాగే నైట్రోజన్ డైఆక్సైడ్, సో NO2 నైట్రోజన్ డైఆక్సైడ్ తీసుకుంటే లెడ్ నైట్రైడ్ని అధిక ఉష్ణోగ్రత 637 కెల్విన్కి వేడి చేసినప్పుడు మనకి నైట్రోజన్ డైఆక్సైడ్ ఏర్పడడం జరుగుతుంది.
NO2 ఈ నైట్రోజన్ డయాక్సైడ్లో నైట్రోజన్ ఆక్సీకరణ స్థితి +4గా ఉంటుంది. సో దీని నిర్మాణాన్ని చూసినట్లయితే బెంట్ షేప్ వంపు తిరిగిన నిర్మాణంగా మనం చూడడం జరుగుతుంది. సో దీంట్లో కూడా మనకి ఒక నైట్రోజన్ 2 ఆక్సిజన్లు ఉన్నాయి. ఆక్సిజన్ 2 6 6 6+6 12 అండ్ నైట్రోజన్లో 5 17 టోటల్గా 17 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఒక ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటుంది. సో NO2 కూడా మనకి పారామాగ్నెటిక్ స్వభావాన్ని చూపిస్తుంది. రెజొనెన్స్ నిర్మాణం తీసుకుంటే మనకి ఇక్కడ ఫ్రీ రాడికల్ గమనించవచ్చు. సో ఈ డైనైట్రోజన్ టెట్రాక్సైడ్ సో డైనైట్రోజన్ టెట్రాక్సైడ్ అనగా ఇది ఒక డైమర్గా తీసుకుంటాం. సో NO2 నైట్రోజన్ డయాక్సైడ్కి డైమర్. మనం నైట్రోజన్ డయాక్సైడ్ని చల్లబరిచిన -13 డిగ్రీస్కి చల్లబరిస్తే అది డైమరైజ్ అయ్యి మనకి తెల్లని పదార్థం ఏర్పడుతుంది. అదే డైనైట్రోజన్ టెట్రాక్సైడ్. సో ఈ కింద చర్యని చూసుకున్నట్లయితే సో నైట్రోజన్ డయాక్సైడ్లో ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక ఒంటరి ఎలక్ట్రాన్ ఉంది. సో ఈ ఒంటరి ఎలక్ట్రాన్ 2 నైట్రోజన్ డయాక్సైడ్ అణువుల్లో ఉన్న ఒక్కొక్క ఒంటరి ఎలక్ట్రాన్ కలిసిపోయి మనకి ఒక బంధాన్ని నైట్రోజన్కి నైట్రోజన్కి మధ్యలో ఏకబంధాన్ని ఏర్పరచడం జరుగుతుంది. ఇలాగా మనకి డైనైట్రోజన్ ట్రైఆక్సైడ్ ఏర్పడుతుంది. సో ఈ అణువు అనేది సమతల నిర్మాణాన్ని కలిగి ఉంటుంది, అనగా ప్లేనార్ స్ట్రక్చర్. అన్ని పరమాణువులు ఒకే తలంలో ఉండడం జరుగుతుంది. అలాగే డైనైట్రోజన్ ట్రైఆక్సైడ్, సో ఇది తీసుకుంటే ఇది మనం నైట్రిక్ ఆక్సైడ్ని డైనైట్రోజన్ టెట్రాక్సైడ్తో కలిపి చల్లబరచడం వల్ల ఇది ఏర్పడుతుంది. సేమ్ మనం ఇందాక చూసినట్టు నైట్రిక్ ఆక్సైడ్లో కూడా మనకి ఒక ఒంటరి ఎలక్ట్రాన్ ఉంది. అలాగే మనకి డైనైట్రోజన్ ట్రైఆక్సైడ్లో ఇది విచ్ఛిన్నం చెందినప్పుడు నైట్రోజన్ డయాక్సైడ్ NO2 ఏర్పడడం జరుగుతుంది. ఆ NO2లో కూడా ఒక ఒంటరి ఎలక్ట్రాన్ ఉంది. సో ఈ రెండు కలిసిపోయి మనకి, సో ఈ పార్ట్ ఈ భాగం చూడండి, మనకి NO నైట్రిక్ ఆక్సైడ్ భాగం, ఇది NO2 నైట్రోజన్ డయాక్సైడ్ భాగం. సో ఈ రెండు భాగాల్లో కూడా నైట్రోజన్ దగ్గర ఒక ఒంటరి ఎలక్ట్రాన్ ఉంటుంది. సో ఈ రెండు ఒంటరి ఎలక్ట్రాన్లు కలిసిపోయి నైట్రోజన్ నైట్రోజన్ మధ్యలో మనకి ఏకబంధం ఏర్పడడం వల్ల మనకి డైనైట్రోజన్ ట్రైఆక్సైడ్ అనేది ఏర్పడడం జరిగింది. సో దీని లూయిస్ స్ట్రక్చర్ ఇలా రాయవచ్చు. సో ఇది కూడా ప్లేనార్ స్ట్రక్చర్, అనగా ఒకే తలంలో ఉంటాయి అన్ని పరమాణువులు, ఒకే తలంలో ఉండడం జరుగుతుంది. సో చివరగా నైట్రోజన్ ఆక్సైడ్స్లో డైనైట్రోజన్ పెంటాక్సైడ్. సో పెంటాక్సైడ్ అంటే సో మనకి ఇది నైట్రిక్ ఆమ్లాన్ని నత్రిక ఆమ్లం HNO3ని మనకి ఫాస్ఫరస్ పెంటాక్సైడ్తో కలిపి వేడి చేసినప్పుడు మనకి డైనైట్రోజన్ పెంటాక్సైడ్ ఏర్పడడం జరుగుతుంది. సో ఈ డైనైట్రోజన్ పెంటాక్సైడ్లో 2 NO2 అణువుల మధ్యలో ఒక ఆక్సిజన్ పరమాణువు బంధించబడి ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఒక ఆక్సిజన్ బంధించడం వల్ల మనకి డైనైట్రోజన్ పెంటాక్సైడ్ ఏర్పడుతుంది. సో వీటన్నిటి యొక్క నిర్మాణాలను ఒకసారి చూసుకున్నట్లయితే N2O నైట్రస్ ఆక్సైడ్ రేఖీయంగాను, NO నైట్రిక్ ఆక్సైడ్ ఇది కూడా రేఖీయంగా ఉంటుంది. నెక్స్ట్ N2O3 మనకి సమతలం, అలాగే NO2 బెంట్ నిర్మాణం, బెంట్ వంపు తిరిగింది. అలాగే N2O4 డైనైట్రోజన్ టెట్రాక్సైడ్ మరియు N2O5 ఇవన్నీ కూడా సమతల నిర్మాణాలని ప్రదర్శిస్తాయి. సో వీటి నిర్మాణాలు అలాగే సో ఫాస్ఫరస్ని కూడా మనకి ఆక్సైడ్లో ఏర్పరచడం జరుగుతుంది. వీటి గురించి మనం సో సింపుల్గా ఒక 2 లైన్స్లో చూద్దాం. మనం ఫాస్ఫరస్ ఆక్సైడ్లు, ఫాస్ఫరస్ 2 రకాల, నైట్రోజన్ కాకుండా మిగిలిన అన్ని మూలకాలు 2 రకాల ఆక్సైడ్ని ఏర్పరుస్తాయి, ఫాస్ఫరస్ ట్రైఆక్సైడ్ మరియు పెంటాక్సైడ్. సో ఫాస్ఫరస్ ట్రైఆక్సైడ్ P4O6 ఒక కేజ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, అనగా అడమెంటేన్ అంటారు ఇది. దాని పోలిన రింగ్ లాంటి స్ట్రక్చర్ మనకి P4O6లో చూడవచ్చు. సో మనకి P4O6 మరియు P4O10 ఇది కూడా ఇది అడమెంటేన్ రింగ్ అంటారు, దాని పోలిన నిర్మాణం. సో దీంట్లో కూడా 4 ఫాస్ఫరస్లు 6 ఆక్సిజన్లతో బ్రిడ్జ్లుగా బంధించబడి ఉంటాయి. సో ఎక్కడ కూడా ఫాస్ఫరస్ మధ్యలో బంధం లేదు, ఫాస్ఫరస్ మధ్యలో ఆక్సిజన్ బంధించబడి ఉంటుంది. సో ఇలా రింగ్ లాగా ఉంటుంది. సో P4O10లో తీసుకుంటే ప్రతి ఫాస్ఫరస్ దగ్గర ఉన్న ఒక ఒంటరి ఎలక్ట్రాన్ జంట అనేది ఇంకో ఆక్సిజన్తో కలిసి ద్విబంధంలో పాల్గొనడం వల్ల మనకి ప్రతి ఫాస్ఫరస్ దగ్గర ఎక్స్ట్రా డబుల్ బాండ్ ఎడ్జ్ ఆక్సిజన్స్ ఉంటాయి. సో ఇవి రింగ్ ఆక్సిజన్ బ్రిడ్జింగ్ ఆక్సిజన్లు, ఇవి ఎడ్జ్ ఆక్సిజన్లు అని చెప్పవచ్చు. సో ఈ ఆక్సైడ్లను తీసుకున్నట్లయితే మనం, సో ఈ ఆక్సైడ్లు అనేవి మనకి ముందుగా తెలిసినట్టే ఆక్సైడ్లు ఆమ్ల స్వభావం, అనగా అలోహ ఆక్సైడ్లు అనేవి ఆమ్ల స్వభావాన్ని చూపిస్తాయి. సో అలాగే లోహ ఆక్సైడ్లు తీసుకుంటే మనకి క్షార స్వభావాన్ని చూపించడం జరుగుతుంది. సో మనకు పైనుంచి కిందికి గ్రూప్లో వెళ్ళినప్పుడు మనకి లోహ స్వభావం పెరగడం జరుగుతుంది. అందువల్ల
మనకి నైట్రోజన్ నుంచి బిస్మత్ వరకు వెళ్తే సో నైట్రోజన్ ఫాస్ఫరస్ ఆక్సైడ్లు అనేవి మనకి ఆమ్ల స్వభావాన్ని చూపిస్తాయి. వాటిని మనం జల విశ్లేషణ చెందిస్తున్నప్పుడు వాటి ఉత్పన్నాలుగా ఆమ్లాలు ఏర్పడడం జరుగుతుంది. మీరు చర్య చూసినట్లయితే N2O5 జల విశ్లేషణ చేస్తే నైట్రిక్ ఆక్సైడ్ ఏర్పడడం జరుగుతుంది, సారీ నైట్రిక్ ఆమ్లం ఏర్పడడం జరుగుతుంది. అలాగే N2O4 N2O5 రెండింటిని కూడా చేసినప్పుడు మనకి ఆమ్లాలు ఏర్పడడం జరుగుతుంది. అలాగే ఫాస్ఫరస్ చేసినా కూడా మనకి P4O6 ఫాస్ఫరస్ ట్రయాక్సైడ్ని ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ని వీటిని మనం జల విశ్లేషణ చెందినప్పుడు ఫాస్ఫరస్ ట్రయాక్సైడ్ అనేది ఫాస్ఫరస్ యాసిడ్ని ఏర్పరుస్తుంది, అలాగే ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ ఫాస్ఫారిక్ యాసిడ్ని ఆర్థో ఫాస్ఫారిక్ యాసిడ్ని మనకి ఏర్పరచడం జరుగుతుంది. అలాగే ఈ ఆమ్ల స్వభావం కిందికి వెళ్ళిన కొద్దీ మనకి ఆమ్ల స్వభావం తగ్గి బిస్మత్ యొక్క ఆక్సైడ్ క్షార స్వభావం చూపించడం జరుగుతుంది. అలాగే ఒకే మూలకానికి చెందిన వివిధ ఆక్సైడ్లను తీసుకుంటే ఆక్సీకరణ స్థితి దేంట్లో అయితే ఎక్కువగా ఉంటుందో దాని యొక్క ఆక్సైడ్ మనకి ఆమ్ల స్వభావం చూపిస్తుంది. ఉదాహరణకి మనం N2O5 తీసుకున్నాం అనుకోండి, నైట్రస్ ఆక్సైడ్ కానీ NO నైట్రిక్ ఆక్సైడ్ కానీ తీసుకుంటే అవి తటస్థ చర్యను చూపిస్తాయి, అనగా N2O NOలు తటస్థంగా ఉంటాయి. అదేవిధంగా N2O5 హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ N2O5 నైట్రోజన్ ప్లస్ 5 ఉన్న ఆక్సైడ్ తీసుకుంటే అది ఆమ్ల స్వభావం చూపిస్తుంది. సో అలాగే మనకు ఫాస్ఫరస్ ట్రయాక్సైడ్ పెంటాక్సైడ్ తీసుకున్నట్లయితే సో ట్రయాక్సైడ్ ఏర్పరిచే ఆమ్లం కంటే పెంటాక్సైడ్ ఏర్పరిచే ఆమ్లం యొక్క ఆమ్ల స్వభావం అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా వాటి ఆక్సీకరణ స్థితులను బట్టి వాటి ఆమ్ల స్వభావాన్ని మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఆక్సైడ్లు. సో మనం ఇంకా హాలైడ్లు, చివరగా వీటి యొక్క హాలైడ్ల గురించి తెలుసుకుందాం. సో 50A గ్రూప్ మూలకాల యొక్క హాలైడ్లు, ఇవి కూడా రెండు రకాల హాలైడ్లని ఏర్పరుస్తాయి, ట్రై హాలైడ్లు పెంటా హాలైడ్లు. సో మెటల్ ప్లస్ ఎలిమెంట్ ప్లస్ X3 మూడు హాలోజన్లు, ట్రై హాలైడ్, X5 పెంటా హాలైడ్. సో వీటిలో సాధారణ ఉదాహరణ తీసుకుంటే మనకి నైట్రోజన్ ముందుగా తీసుకున్నట్లయితే నైట్రోజన్ ట్రై హాలైడ్ని మాత్రమే ఏర్పరుస్తుంది, పెంటా హాలైడ్ని ఏర్పరచలేదు. దీనికి గల కారణం ఏంటంటే నైట్రోజన్ దగ్గర ఖాళీ డిఆర్బిటాలు అందుబాటులో లేవు. సో అందుబాటులో ఖాళీ డిఆర్బిటాలు లేకపోవడం వల్ల అది దాని వ్యాలెన్సీని ఎక్కువ అంటే ఎక్స్టెండ్ చేసుకోలేదు. సో దాని వ్యాలెన్సీ 3గా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దాని ఒంటరి ఎలక్ట్రాన్ జంటని కూడా ఇచ్చేసి సమన్వయ సంయోజన బంధంలో పాల్గొని 4 వరకు ఎక్స్టెండ్ చేసుకోగలుగుతుంది. ఉదాహరణ తీసుకుంటే అమోనియం అయాన్లో మనకి 4 ఉంటుంది, కానీ అంతకన్నా ఎక్కువ వ్యాలెన్సీని చూపించలేదు. అందువల్ల నైట్రోజన్ పెంటా హాలైడ్ని ఏర్పరచదు. అదే ఫాస్ఫరస్ తీసుకుంటే రెండు రకాల హాలైడ్స్, PCl3 ట్రై హాలైడ్, PCl5 పెంటా హాలైడ్. సో ట్రై హాలైడ్లో ఫాస్ఫరస్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ జంట మిగిలి ఉంది. సో ఈ ఎలక్ట్రాన్ జంట ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఉండడం వల్ల దీని వికర్షణ ఫలితంగా దీని నిర్మాణం తీసుకుంటే మనకి పిరమిడల్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. పిరమిడ్ లైక్ టెట్రాహైడ్రల్ ఉండాల్సింది, మనకి పిరమిడ్ లైక్లో ఉంటుంది. అలాగే PCl5 పెంటా హాలైడ్ తీసుకుంటే 5 బంధాల్లో 3 సమతలంలో ఒక తలంలో ఉండి ట్రైగోనల్ ప్లేనార్ ఏర్పడుతుంది. ఈ 3 ఫాస్ఫరస్, ఈ క్లోరిన్ ఇవి ఈ 3 ఈక్విటోరియల్ క్లోరిన్స్ అంటారు. సో సమతల నిర్మాణం ఏర్పడుతుంది. ఈ సమతలానికి పైన ఒక క్లోరిన్ అండ్ కింద ఒక క్లోరిన్ బంధించడం వల్ల ట్రైగోనల్ బైపిరమిడల్ నిర్మాణాన్ని చూపిస్తుంది. సో ఈ ట్రైగోనల్ బైపిరమిడల్ నిర్మాణం ఓకే. సో వీటి జల విశ్లేషణ చర్య తీసుకుందాం. సో ఈ హాలైడ్ల యొక్క ధర్మాలను చెప్పాలనుకుంటే వాటి యొక్క జల విశ్లేషణ ఆధారంగా చెప్తారు. సో హాలైడ్లు అన్నీ కూడా జల విశ్లేషణ చెందుతాయి. సో నైట్రోజన్ హాలైడ్లు, నైట్రోజన్ కేవలం ట్రై హాలైడ్ని ఏర్పరుస్తుంది. ఈ ట్రై హాలైడ్ జల విశ్లేషణ చెందడం వల్ల మనకి అమోనియా ఏర్పడడం జరుగుతుంది. సో ఎందుకంటే నైట్రోజన్ హాలైడ్లో నైట్రోజన్ యొక్క రుణవిద్యుదాత్మకత హాలోజన్ల కంటే ఎక్కువ ఉంటుంది, అనగా NCl3 ఉదాహరణ తీసుకుంటే మనకి నైట్రోజన్ రుణవిద్యుదాత్మకత ఎక్కువ ఉండడం వల్ల సో నైట్రోజన్ నీటి అణువులోని H+, ఇది N- అనేది H+తో బైండ్ అయి మనకి NH3ని ఫామ్ చేస్తుంది. ఓకే, 3 అణువుల నీటితో చర్యను ఉంది, అమోనియాని ఏర్పరచడం జరుగుతుంది. అదే మిగిలిన హాలైడ్లను తీసుకుంటే PCl3 కానీ PCl5 వీటిని తీసుకుంటే ఏంటంటే అవి వాటర్లోని OH రుణాత్మకత పార్ట్ OH తో కలిసి మనకి యాసిడ్ని ఏర్పరుస్తాయి. సో PCl3 చర్యను ఉంటే మనకి ఫాస్ఫరస్ యాసిడ్, PCl5 అయితే ఫాస్ఫారిక్ యాసిడ్ని ఏర్పరచడం జరుగుతుంది. సో అదేవిధంగా కిందికి వెళ్ళినప్పుడు గ్రూప్లో ఫాస్ఫరస్ ఆర్సెనిక్ తర్వాత యాంటీమోని బిస్మత్ హాలైడ్లని జల విశ్లేషణం చెందిస్తే మనకి
హైడ్రస్ అనగా హైపో ఆమ్లాలు ఏర్పడడం జరుగుతుంది. సో పాక్షికంగా జల విశ్లేషణ చెంది, సో మనకు చర్య చూస్తే పాక్షికంగా జల విశ్లేషణ చెంది ఎంఓఎక్స్ ఓకే బిస్మత్ ఓఎక్స్ ఓకే మనకి ఎంఓఎక్స్ త్రీ ట్రైహాలైడ్ జల విశ్లేషణ చెంది ఎంఓఎక్స్ బిస్మత్ ఓసిఎల్గా ఏర్పడడం జరుగుతుంది. అనగా సో ఈ ఇవి పూర్తిగా జల విశ్లేషణ చెందవు. ఈ పూర్తిగా జల విశ్లేషణ చెందకపోవడాన్ని దాని మెటాలిక్ నేచర్ లోహ స్వభావం ఆధారంగా వివరించవచ్చు. సో పైనుంచి కిందికి గ్రూపుల్లో మనకి లోహ స్వభావం పెరుగుతుంది కాబట్టి గ్రూపులో చివరి మూలకాలైన యాంటీమోని బిస్మత్లు మనకి పాక్షికంగా జల విశ్లేషణ చెంది క్షార స్వభావాన్ని హైడ్రాక్సిల్ని ఏర్పరుస్తాయి. ఓకే సో అలాగే మనకు పీసీఎల్ ఫైవ్ నిర్మాణాన్ని చూసాం కదా. సో పీసీఎల్ ఫైవ్ వాయు స్థితిలో అలా ఉంటే ఘన స్థితిలో పీసీఎల్ ఫైవ్ అనేది డ్రైమరిక్ ఫామ్లో ఉంటుంది. అనగా పీసీఎల్ సిక్స్ మైనస్ అండ్ పీసీఎల్ ఫోర్ ప్లస్గా ఉంటుంది. పీసీఎల్ సిక్స్ మైనస్ అనేది ఆక్టాహైడ్రల్ ఆకృతిని, పీసీఎల్ ఫోర్ ప్లస్ అనేది టెట్రాహైడ్రల్ ఆకృతిలో రెండు పక్కపక్క అయానిక్గా ఎగ్జిస్ట్ అవుతాయి. అలాగే మనకి పీబీఆర్ తీసుకుంటే, పీబీఆర్ ఫైవ్ తీసుకుంటే ఘన స్థితిలో పీబీఆర్ ఫోర్ ప్లస్ అండ్ బీఆర్ మైనస్గా ఉండడం జరుగుతుంది. ఇప్పటి వరకు రాజ్ కుమార్ గారు ఐదో గ్రూప్లో చర్య మూలకాలు ఏ విధంగా చర్యను జరుపుతున్నాయి, వాటి యొక్క హైడ్రైడ్లు, ఆక్సైడ్లు, హాలైడ్ల గురించి వివరించారు. ఇప్పుడు మోహన్ బాబు గారు ఈ నైట్రోజన్ యొక్క ఆక్సి ఆమ్లాలు ఏ విధంగా ఆక్సిజన్తో చర్య జరిపి అటు ఆక్సి ఆమ్లాలు ఏర్పడతాయో ఈ ఆక్సి ఆమ్లాల గురించి వివరిస్తారు. ఫిఫ్త్ గ్రూప్ మూలకాలలో నైట్రోజన్ మరియు ఫాస్ఫరస్ వాటి యొక్క ఆక్సి ఆమ్లాలని ఏర్పరుస్తాయి. అయితే ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ ఆక్సి ఆమ్లాలు కారకాలుగా రసాయన శాస్త్రంలో కారకాలుగా ఉపయోగపడతాయి. ఉదాహరణకి నైట్రిక్ యాసిడ్ని తీసుకున్నట్లయితే నైట్రిక్ యాసిడ్ నైట్రోజన్ యొక్క ఆక్సి ఆమ్లము. ఈ నైట్రిక్ యాసిడ్ మనం ఎరువుల తయారీలో దానికి మనం కారకంగా ఉపయోగిస్తాము. అయితే ఈ నైట్రోజన్ మొదటగా నైట్రోజన్ ఆక్సి ఆమ్లాలు చూసినట్లయితే అంటే నైట్రోజన్ ఆక్సి ఆమ్లాలలో ముఖ్యమైనవి హైపోనైట్రిక్ ఆమ్లము మరియు నైట్రిక్ ఆమ్లము, నైట్రస్ ఆమ్లము మరియు పైరో నైట్రస్ ఆమ్లము. ఈ నాలుగు నైట్రస్ ఆమ్లాలు నైట్రోజన్ యొక్క ఆక్సి ఆమ్లాలు. అయితే హైపోనైట్రస్ ఆమ్లంలో దాని యొక్క సాంకేతికత ఫార్ములా చూసినట్లయితే H2N2O2 మరియు దీని యొక్క ఆక్సిడేషన్ సంఖ్య, అయితే ప్రతి ఒక్క ఆక్సి ఆమ్లాలలో వాటి యొక్క ఆక్సిడేషన్ సంఖ్య అనేది భిన్నంగా ఉంటుంది. అయితే హైపోనైట్రస్ ఆమ్లంలో దాని నైట్రోజన్ యొక్క ఆక్సీకరణ సంఖ్య +1గా ఉంటుంది. మరియు దీని యొక్క స్థితిని చూసినట్లయితే హైపోనైట్రస్ ఆమ్లము మిక్కిలి బలహీనమైన ఆమ్లము. తర్వాత నైట్రస్ ఆమ్లము HNO2 దీని యొక్క ఫార్ములా, అయితే ఈ HNO2 దీని యొక్క ఆక్సిడేషన్ సంఖ్య చూసినట్లయితే +3గా ఉంటుంది. మరియు నైట్రిక్ ఆమ్లంలో దీని యొక్క నైట్రోజన్ యొక్క ఆక్సీకరణ సంఖ్య +5గా ఉంటుంది. మరియు పెరాక్సి నైట్రిక్ ఆమ్లం HNO4 దీనిలో నైట్రోజన్ యొక్క ఆక్సీకరణ సంఖ్య +5గా ఉంటుంది. అంటే మనకి ఈ నాలుగు నైట్రోజన్ యొక్క ఆక్సి ఆమ్లాలలో నైట్రోజన్ యొక్క ఆక్సిడేషన్ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అయితే వీటి యొక్క తయారీ విధానాలు చూసినట్లయితే మొదటగా హైపోనైట్రస్ ఆమ్లం. అయితే హైపోనైట్రస్ ఆమ్లంని మొదటగా మనం ఈ సిల్వర్ లవణంని ఈథర్లో కరిగించినటువంటి హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపినట్లయితే మనకు హైపోనైట్రస్ ఆమ్లము మరియు సిల్వర్ క్లోరైడ్ అనేది ఉప ఉత్పన్నంగా మనకు ఏర్పడుతుంది. అయితే ఈ విధంగా ఏర్పడినటువంటి హైపోనైట్రస్ ఆమ్లము చాలా అస్థిరంగా ఉంటుంది మరియు ఇది అధిక ఉష్ణోగ్రత వద్ద అది విఘటనం చెంది నీటిని మరియు నైట్రస్ ఆక్సైడ్, దీన్ని మనం లాఫింగ్ గ్యాస్ అని కూడా చెప్తాము, ఈ విధంగా విఘటనం చెందుతుంది. తర్వాత ఇది చాలా అస్థిరం అని చెప్పినాం కాబట్టి ఇది గాలిలోని ఆక్సిజన్ చేత ఇది ఆక్సీకరణం చెరిగి ఇది నైట్రిక్ ఆమ్లము మరియు నైట్రస్ ఆమ్లంగా విడిపోతుంది. తర్వాత నైట్రస్ ఆమ్లము, ఈ నైట్రస్ ఆమ్లము దీని తయారీ విధానం చూసినట్లయితే డైనైట్రోజన్ ట్రై ఆక్సైడ్ని మనం నీటిలో కరిగించినట్లయితే మనకు నైట్రస్ ఆమ్లము ఏర్పడుతుంది. ఈ నైట్రస్ ఆమ్లము కలరు మనకు నీలిరంగులో ఉంటుంది. సాధారణంగా డైనైట్రోజన్ ట్రై ఆక్సైడ్ కలరు నీలిరంగులో ఉండడం వలన మనకు
ప్రోడక్ట్ ఏర్పడిన తర్వాత ఆ సొల్యూషన్ యొక్క కలరు నీలిరంగులో ఉంటుంది. ఈ నీలిరంగుకి కారణం డైనైట్రోజన్ ట్రై ఆక్సైడ్. అయితే ఈ ఇంకో మెథడ్ వచ్చేసి బేరియం నైట్రైట్ని మనం సజల సల్ఫ్యూరిక్ ఆమ్లంతో మనం చర్య జరిపినట్లయితే మనకు బేరియం సల్ఫేటు మరియు నైట్రస్ ఆమ్లం అనే మేజర్ ఉత్పన్నం మనకు ఏర్పడుతుంది. తర్వాత దీని యొక్క చర్యలు మనం చూసినట్లయితే నైట్రస్ ఆమ్లము ఇది విఘటనం చెంది మనకు నైట్రిక్ ఆమ్లము మరియు నైట్రస్ ఆక్సైడ్గా విడిపోతుంది. అయితే ఇది చాలా మంచి ఆక్సీకరణి. నైట్రస్ ఆమ్లం అనేది చాలా మంచి ఆక్సీకరణి. ఇది ఆక్సీకరణం చర్య జరిపి అయోడైడ్ని అయోడిన్ గాను మరియు అమోనియం అయాన్ని నైట్రోజన్ గాను మరియు యూరియాని నైట్రోజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ గాను ఆక్సీకరణం చేస్తుంది. తర్వాత వచ్చేసి ధర్మం. దీని యొక్క రసాయన చర్య చూసినట్లయితే ఈ నైట్రస్ ఆమ్లము పొటాషియం పర్మాంగనేట్ని నైట్రస్ ఆమ్లంతో చర్య జరిపినప్పుడు అది ఆ పొటాషియం పర్మాంగనేట్ సాధారణంగా అది పింక్ కలర్లో ఉంటుంది. ది నైట్రస్ ఆమ్లంతో చర్య జరపడం వలన ఆ పింక్ కలర్ అనేది డిజపియర్ అయిపోతుంది, దాని యొక్క వివరణం చేస్తుంది. అలాగే బ్రోమిన్ కలర్ని కూడా ఇది వివరణం చేస్తుంది. మరియు ఈ నైట్రస్ ఆమ్లము క్షార సమక్షంలో ఇది నైట్రైట్గా ఏర్పరుస్తుంది. ఈ నైట్రైటు మనకు సాధారణంగా లెగ్యూమినేసీ కుటుంబ మొక్కలలో మనకు నైట్రేట్లు మనకు ఉంటుంది. తర్వాత వచ్చేసి ఆక్సీ ఆమ్లము, నైట్రిక్ ఆమ్లము. అయితే ఈ నైట్రోజన్ యొక్క ఆక్సీ ఆమ్లాలలో అతి ముఖ్యమైన ఆక్సీ ఆమ్లము నైట్రిక్ ఆమ్లము. అయితే ఈ నైట్రిక్ ఆమ్లము తయారీ విధానం చూసినట్లయితే దీనిని సాధారణంగా సోడియం నైట్రేట్ని సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరిపినట్లయితే మనకు నైట్రిక్ ఆమ్లము ఏర్పడుతుంది. అయితే భారీ ఎత్తున పారిశ్రామికంగా ఈ నైట్రిక్ ఆమ్లాన్ని తయారు చేయడానికి మనము ఆస్వాల్డ్ అనే విధానాన్ని మనం అవలంబిస్తాము. అయితే ఈ ఆస్వాల్డ్ విధానంలో మనం సాధారణంగా దీన్ని గాలిలో ఉండే నైట్రోజన్ని మరియు హేబర్ విధానంలో తయారు చేయబడినటువంటి అమోనియాని రియాక్షన్ జరిపి మనం నైట్రిక్ ఆమ్లాన్ని తయారు చేస్తాము. అయితే ఈ తయారీ విధానం యొక్క పద్ధతి చూసినట్లయితే మనకు ఈ మొదటగా మనం ఈ గాలిని శుద్ధి చేసి దాన్ని అమోనియాతో చర్య జరిపినట్లయితే మొదటగా ఇది నైట్రిక్ ఆక్సైడ్గాను ఏర్పరుస్తుంది. ఈ విధంగా ఏర్పడినటువంటి నైట్రిక్ ఆక్సైడ్ని ఆక్సిడేషన్ ఛాంబర్లోకి మనం మార్చినట్లయితే అక్కడ ఆక్సిజన్ తోటి చర్య జరిపి అది నైట్రోజన్ డైఆక్సైడ్గా మనకు ఏర్పడుతుంది. ఈ విధంగా ఏర్పడినటువంటి నైట్రోజన్ డైఆక్సైడ్ని మనము చల్లబరిచి ఇంక వేరే యొక్క అబ్జార్ప్షన్ టవర్ అంటే శోషణ శిఖరం అనే టవర్లోకి మనం మార్చినట్లయితే అక్కడ నీటితోటి చర్య జరిపి నైట్రిక్ ఆమ్లంగా మనకు ఏర్పడుతుంది. ఈ విధంగా లభించినటువంటి నైట్రిక్ ఆమ్లము మనకు నీటితో కూడి ఉంటుంది, అంటే ఇది సజలంగా ఉంటుంది. అంటే దీనిలో నైట్రిక్ యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ గాఢత అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి దీనిని మనం గాఢతపరచడం అంటే దాని నుంచి నీటిని మనం తొలగించాలి. నీటిని తొలగించడానికి మనం స్వేదనం చేస్తాం. స్వేదనం చేయడం వలన నీరు కలిగి ఉన్నటువంటి నైట్రిక్ యాసిడ్లోని నీరు ఎవాపరేట్ అయిపోయి ఆవిరి అయిపోయి మనకు శుద్ధ స్థితిలో నైట్రిక్ ఆమ్లము, గాఢ నైట్రిక్ ఆమ్లము అనేది మనకు లభిస్తుంది. అయితే ఈ నైట్రిక్ ఆమ్లంని మనం గాఢ స్థితిలో 68% ఉంటుంది, దాని యొక్క గాఢత 68% ఉంటుంది. ఇంకా మనకు గాఢత చెందించాలంటే 68 నుంచి దాని యొక్క గాఢతని మనం పెంచాలి అనుకుంటే దానిని మనం సల్ఫ్యూరిక్ ఆమ్లంతో మనం కలిపి దాని యొక్క స్వేదనం చేసినట్లయితే ఇంకా మనకు 86% గాఢత గల నైట్రిక్ ఆమ్లం మనకి శుద్ధ స్థితిలో లభిస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం ఆస్వాల్డ్ విధానంలో నైట్రిక్ ఆమ్లాన్ని మనం తయారు చేయవచ్చును. అయితే ఈ నైట్రిక్ ఆమ్లం తర్వాత హైపో నైట్రిక్ ఆమ్లం.
అయితే హైపో నైట్రిక్ ఆమ్లంని తయారు విధానం చూసినట్టయితే సాధారణంగా దీన్ని మనం సోడియం పెంటాక్సైడ్ని మనం జల విశ్లేషణ చేసినట్లయితే సోడియం హైపో నైట్రిక్ ఆమ్లం అనేది మనకు ఏర్పడుతుంది. ఈ విధంగా మనం నైట్రోజన్ యొక్క ఆక్సి ఆమ్లాలని మనం తయారు చేయవచ్చు మరియు వాటి యొక్క రసాయన చర్యలు మనం చూసినాం. ఇప్పుడు ఇప్పటి వరకు ఐదో గ్రూప్ మూలకాల యొక్క నైట్రోజన్ యొక్క ఆక్సి ఆమ్లాల గురించి మన మోహన్ బాబు గారు వివరించారు. ఇప్పుడు ఫాస్ఫరస్ యొక్క ఆక్సి ఆమ్లాలు, ఫాస్ఫరస్ ఏ విధంగా ఆక్సీకరణ చెందుతుంది, వాటి యొక్క ఆక్సి ఆమ్లాల గురించి రాజ్ కుమార్ గారు వివరిస్తారు. సో ఫాస్ఫరస్ తీసుకుని ఫాస్ఫరస్ యొక్క ఆక్సి ఆమ్లాలు మనకు వివిధ రకాలుగా ఉన్నాయి. చాలా ఎక్కువ నంబర్ ఆఫ్ ఆక్సి ఆమ్లాలని ఫాస్ఫరస్ ఏర్పరచగలుగుతుంది. సో మనకి ఒక ఈ టేబుల్లో మనకు ఫాస్ఫరస్ యొక్క ఆక్సి ఆమ్లాలను ఇవ్వడం జరిగింది. సో ఫాస్ఫరస్ ఆక్సి ఆమ్లాలను ముఖ్యంగా రెండు వర్గాలుగా విభజించుకోవచ్చు. ఫాస్ఫరస్ ఆమ్లాలు, ఫాస్ఫారిక్ ఆమ్లాలు, అస్ ఆమ్లాలు అండ్ ఇక్ ఆమ్లాలు, ఇలా రెండు ఆమ్లాలుగా విభజించవచ్చు. సో వాటిలో అస్ ఆమ్లాలు తీసుకున్నట్లయితే ఫాస్ఫరస్ ఆమ్లము మరియు హైపో ఫాస్ఫరస్ ఆమ్లము. సో ఫాస్ఫరస్ ఆమ్లము H3PO3. సో దీని నిర్మాణం తీసుకున్నట్లయితే ఫాస్ఫరస్కి ఒక హైడ్రోజన్ నేరుగా బంధించబడింది మరియు OH ఆక్సిజన్. సో దీనిలో ఆక్సిడేషన్ స్టేట్, ఆక్సీకరణ స్థితి +3గా ఉంటుంది మరియు ఇది ద్విక్షారక అణువు. ద్విక్షారకం అనగా దీని యాసిడ్ యొక్క బేసిసిటీ 2, అనగా ఇది రెండు ప్రోటాన్లను విడుదల చేయగలుగుతుంది. ఆ రెండు కూడా OH కనెక్టెడ్, అనగా OH ఉన్న ప్రోటాన్లను మాత్రమే అది విడుదల చేయగలం జరుగుతుంది. ఓకే, హైడ్రోజన్ ఫాస్ఫరస్కి నేరుగా బంధించిన హైడ్రోజన్ అనేది మనకి ఆమ్ల రూపంలో H+గా విడుదల చేయడం జరగదు. సో ఫాస్ఫరస్ ఆమ్లం తర్వాత మనకి హైపో ఫాస్ఫరస్ ఆమ్లం H3PO2. దీంట్లో మనకి ఇది ఏకక్షారకం, ఒక హైడ్రోజన్ని విడుదల చేయగలదు. అలాగే హైపో, ఈ రెండు కూడా ఫాస్ఫరస్ ఆమ్లాలు. ఫాస్ఫారిక్ ఆమ్లం తీసుకుంటే మనకి ఆర్థో ఫాస్ఫారిక్ ఆమ్లంతో స్టార్ట్ చేసినట్లయితే H3PO4. సో దీనికి ఆక్సీకరణ స్థితి +5గాను అండ్ 3 ప్రోటాన్స్ని విడుదల చేయగల స్వభావం ఉంటుంది. అలాగే హైపో ఫాస్ఫరస్ ఆమ్లం H4P2O6. సో ఇది డైమర్గా ఉంటుంది, రెండు ఫాస్ఫరస్లు ఉంటాయి. సో దీనిలో ఆక్సీకరణ స్థితి, ఒక్కొక్క ఫాస్ఫరస్ యొక్క ఆక్సీకరణ స్థితి +4గాను మరియు చతుక్షారం అనగా 4 H+లను విడుదల చేయగలుగుతుంది. అలాగే పైరో ఫాస్ఫారిక్ ఆమ్లం, సో దీంట్లో రెండు ఫాస్ఫరస్ ఆటంలు మరియు ఒక్కొక్క ఫాస్ఫరస్ యొక్క ఆక్సీకరణ స్థితి +5 మరియు 4 బేసిసిటీ 4 అనగా 4 హైడ్రోజన్ ప్లస్లను విడుదల చేయగలుగుతుంది. లాస్ట్లో మెటాఫాస్ఫారిక్ ఆమ్లం HPO3, ఇది ఫాస్ఫరస్ ఆక్సీకరణ స్థితి +5 మరియు ఏకక్షారక స్వభావాన్ని చూపిస్తుంది. సో మనకి ఇందులో ఈ ఆక్సి ఆమ్లాల పేర్లు గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న క్లూ లాగా మనకుంది. సో ఇక్కడ ఫాస్ఫరస్, ముందుగా ఫాస్ఫారిక్ ఆమ్లం తీసుకుంటే ఆర్థో ఫాస్ఫారిక్ ఆమ్లం H3PO4 +5, దీనిలోంచి ఒక నీటి అణు కనుక తొలగిస్తే మనకి మెటా వస్తుంది, మెటా ఫాస్ఫారిక్ ఆమ్లం, ఆర్థో నుంచి మెటా విత్ లాస్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ ఈ రెండు డైమరిక్గా ఫామ్ చేస్తే, రెండు ఆర్థో ఫాస్ఫారిక్ ఆమ్లాలను కలిపి సంకలనం చెందించి ఒక వాటర్ని తీసేస్తే మనకి పైరోఫాస్ఫారిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఇలాగే దీంట్లోంచి ఆక్సిజన్ పోతే సో లాస్ట్లో మనకి హైపోఫాస్ఫారిక్ ఆమ్లం. ఇప్పటి వరకు మనము నేర్చుకున్నవి ఐదో గ్రూప్ మూలకాలు. ఈ ఐదో గ్రూప్ మూలకాల యొక్క భౌతిక ధర్మాలు, అవి వాటి యొక్క బాహ్యకర్పర విన్యాసము, మరి వాటిని ఎలా సంగ్రహిస్తున్నాము, వాటి యొక్క హైడ్రైడ్లు, ఆక్సైడ్లు, హ్యాలైడ్స్, అవి ఎలా రియాక్షన్ జరుపుతున్నాయో వేరే మూలకాలతో, మరి వాటి యొక్క ఆక్సి ఆమ్లాల గురించి, నైట్రోజన్ యొక్క ఆక్సి ఆమ్లాలు, ఫాస్ఫరస్ యొక్క ఆక్సి ఆమ్లాల గురించి తెలుసుకున్నాము.